నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను మీ బాలు రాబోయే 20 సంవత్సరాలు కూడా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని మాజీ మంత్రి ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ప్లేనరీ A1 ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ప్లేనరీకి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ముందుగా బాలినేని పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బాలినేని మాట్లాడుతూ మానిఫెస్టోలో పెట్టిన పథకాలు 95% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు టీడీపీ నాయకులు ఓర్చుకోలేక ప్రభుత్వం అప్పులు చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు టీడీపీ ప్రభుత్వంలో 19% అప్పులు చేస్తే మా ప్రభుత్వం 15% మాత్రమే అప్పులు చేసిందని గుర్తు చేశారు టీడీపీ పాలనలో చేసిన అప్పులు ఒక్క సంక్షేమ పథకానికైనా ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు మా ప్రభుత్వంలో 145,000 కోట్లు ప్రభుత్వ పథకాలకు ఖర్చు పెట్టిన ఘనత మా ప్రభుత్వానిదేనన్నారు రాబోయే 2 సంవత్సరాల్లో 100,000 కోట్లు ప్రభుత్వ పథకాలకు ఖర్చు పెడతామని పేర్కొన్నారు కార్యకర్తలకు అండగా ఉంటానని నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు ఒక్క శాశ్వత అభివృద్ధి చేసినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు నా హయాంలో ఉలిచి చెక్ డ్యామ్ రామతీర్థం రిమ్స్ హాస్పిటల్ అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ త్వరలో 350 కోట్లతో శాశ్వత మంచినీటి పరిష్కారం ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు టీడీపీ నాయకులు ఓర్వలేక బురద తల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఇక చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్న రాంబాబు ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ వెల్నాటి మాధవరావు లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న కొత్తపట్నం మండలం అధ్యక్షులు ఆళ్ల రవీంద్రారెడ్డి ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మద్దిపాడు మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్ ఒంగోలు మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య ఏఎంసీ మాజీ చైర్మన్ అయినా బచ్చన్ ఘనశ్యాం కోలా ప్రభాకర్ వాకా బశివరెడ్డి కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ట్రస్ట్ బోర్డు చైర్మన్లు డైరెక్టర్లు బీసీ సంఘాల చైర్మన్లు డైరెక్టర్లు సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు అలాగే కొత్తపట్నం మండల ఎంపీపీ కన్వీనర్ కొత్త ఒంగోలు మండలం ఎంపీపీ కన్వీనర్ అలాగే సర్పంచులు నాయకులు కార్యకర్తలు ఇక్కడికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు ఆయన పెట్టినటువంటి అన్ని పథకాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు 95% పథకాలు ఈరోజు 195% పథకాలు ఈరోజు పెట్టినటువంటి ఘనత చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి నిలిచిందని తెలియజేసుకుంటా ఉన్నా మరి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ఉంది వాళ్ళకి మీడియాలు ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు గతంలో తెలుగుదేశం టైంలో వాళ్ళు అప్పులు చేసింది ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా అప్పులు అనేది సహజం వాళ్ళు అప్పులు చేయలేదు అని అన్నట్టుగా ఈరోజు మరి అప్పులు చేసింది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అప్పులు చేసింది 19% రాష్ట్ర బడ్జెట్లో 19% అప్పులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
అప్పులు చేసింది 15%. ఆ పర్మిట్ పల్స్ అప్పులు చేసిన వాటిల్లో ఎక్కడైనా సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టారా అని అడుగుతా ఉన్నా. ఏం చేశారు వాళ్ళు ఆ 15% అప్పులు అంటే తెలుగుదేశం నాయకులు జేబులు నింపుకున్నారు. నేను చెట్టారు కార్యక్రమం అయ్యి పెట్టి జేబులు నింపుకున్నారు తప్ప పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందజేసిన దాంట్లో వాళ్ళు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల్లో 145,000 కోట్లు ప్రజలకి పేదవాళ్ళకి సంక్షేమ పథకాల రూపేణ పంచిపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేసుకుంటాను. ప్రకాశం జిల్లాకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళు ప్రకాశం జిల్లాకి ఒక నిర్దిష్టమైన పని ఈ జిల్లాకి ఏం చేశారు ఒకటి చెప్పాలని చెప్పి నేను నిలబడతా ఉన్నా. ఈరోజు మేము చేసిన పనులు మీకు చెప్తాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లవరం డ్యాం తీసుకొచ్చాం, ఉంచి చెక్ డ్యాం పెట్టాం, రామతీర్థ రిజర్వాయర్ తీసుకొచ్చాం, వెలుగుల ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం, ఒంగోలు మెడికల్ కాలేజ్, రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాం. మీరు ఒక్క చెప్పండి ఏది తీసుకొచ్చారో ఒక్కటి చెప్పండి. మాట్లాడితే నేను ఐ డెవలప్ చేసే డెవలప్ చేస్తున్నాడు. నువ్వు డెవలప్ చేసింది ఏంటంటే అంటే ఎంపీ గారు ఉన్నారు కానీ ఎంపీ గారు కూడా ఏమనుకోవద్దు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఎంపీగా ఉన్నారు. అప్పుడు మున్సిపాలిటీ డబ్బులన్నీ మరి వాసు చూసుకుంటారని ఎంపీ గారు చూసుకుంటారని నేను ఆ డబ్బులన్నీ అట్టి పెట్టాము. ఆ డబ్బులన్నీ వాళ్ళు వచ్చి ఖర్చు పెట్టారు తప్ప, రోడ్డు మీద రోడ్డు వేశారు తప్ప, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమీ లేదు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు మేము అధికారికి వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ కరెంటు హైటెన్షన్ కరెంట్ దానికి సంబంధించి 3 డివిజన్లు ప్రాబ్లం ఉంటే 50 కోట్లతో అది పని పూర్తి చేశాం. ఒంగోలు మంచి నీటి సమస్య తీర్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా అన్ని కూడా సంక్షేమ పథకాలు పెట్టి అలాగే డెవలప్మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వెంబడబడి ఈ 2 సంవత్సరాల్లో టౌన్ లో పూర్తి డెవలప్ చేసి చూపిస్తానని కూడా ఇష్టపూర్వకంగా గారు తెలియజేసుకుంటా ఉన్నా. మద్రాసులో 5 కోట్ల డబ్బులు దొరికినాయి. అది ఎవరో కాదు, మన సోదరుడు నల్లమల బాలు, ఆయన వ్యాపారం చేస్తాడు. అది వాసు డబ్బు, హవాలా డబ్బు అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ టీడీపీ వైఎస్ఆర్ ఉన్న నాయకులందరూ కూడా తెలుసు అది నల్లమల బాలు అని తెలుసు. వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. కావాలని తెలుగుదేశం వాళ్ళు ఈ జనార్దన్ గారు ట్విట్టర్లో పెట్టించేది హవాలా మంత్రి అని మాట్లాడటం ఒకటి. రెండోది అల్లూరులో మొన్న గడపడకు పోతే ముందలుగానే ప్లాన్ ప్రకారం నాకు ముందుగానే తెలిసింది, మీడియాలో చెప్పారు సార్ అక్కడ అల్లూరులో వచ్చేంత గొడవ చేయిస్తారట అని. మామూలు గడపడకు పోతే ఎవరైనా ప్రాబ్లం చెప్తే కార్యకర్తలు ఇబ్బంది పెడితే ప్రాబ్లం చెప్తే సాల్వ్ చేస్తాం. కానీ ఇది ఎక్కడదండి, కావాలని ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చి కావాలని మాట్లాడించారు. ఆ అమ్మాయితోటి వాళ్ళు వైసీపీ అని మాట్లాడతారు పైపెచ్చు. మరి వైసీపీ అయితే ఈ జనార్దను ఈ మంత్రిశ్రీను వీళ్ళందరూ ఎందుకు ఫోన్ చేస్తున్నారని అమ్మాయికి గడ్డలు గంటే ఎందుకు మాట్లాడుతున్నారు? తీస్తున్నా కాళ్ళు తీపిస్తున్నా, మీ చేసిన కార్యక్రమాలన్నీ తీసిస్తున్నా. అసలుకి మాట్లాడితే ఆ వాసు మంచోడే వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. ఏం చేశాడు ఒక్క తప్పు ఏం చేశాడు చెప్పండి, చెప్పండి ఒకటి ఏం చేశాడు. సిగ్గు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం? జనసేనకు సంబంధించి ఒక అమ్మాయి మీద మన కార్యకర్త ఏదో ఫోన్ చేశాడంట, ఏదో పచ్చడి జరిగిన ఇష్యూ మీద. దానికి బాలయ్య శ్రీనివాసరెడ్డి తాగి ఫోన్ చేశాడని చెప్పి టీవీలో అది రాపిస్తారు. నేను టీ కాఫీ టీయే తాగను, మందు ఏం తాగుతానండి ఇంకా. ఈ రకమైన ప్రచారం నేను ఒకటే చెప్తానా, పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు మా టీవీలో తప్పు జరిగింది,
అది మీరు రెక్టిఫై చేసి కేసు నేను కేసు పెట్టా, కేసు విత్డ్రా చేసుకున్నాను సార్. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, తప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నాను. నేను ప్రతిపక్షాలను కూడా మరి అడిగితే చాలనే మనస్తత్వం కాదు నాది. అలాంటిది జీవితంలో నేను మా పన్నెండు కూడా తెలియదు కూడా పిల్లలు తొందరగా అలాంటి నా జాత బూతులు కూడా తెప్పించారు. అంటే నేను ఎంత బాధపడుంటానో ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎంత ఇరిటేట్ చేస్తా ఉన్నారు, అసలు ఏమి సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి మీడియా ముందు ఏది మాట్లాడి ఇచ్చ వచ్చినట్టు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు, దానికైనా ఒక అర్థం ఉండాలి కదా. మీరు నేను చెప్తా ఉన్నా నేను తప్పు చేస్తే మీ ముందు తల ఉంచుకొని రాజకీయాలు మానేస్తా. ఇంత దుర్మార్గమైన వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే పెట్టారో దాంట్లో ఏదైనా ఒక్కటి నిజం చిన్న నిజం ఉన్నా కూడా రాజకీయాల నుంచి విరమించుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఈ రకంగా వెలకొండ ఉంటున్నాడు అనుకుంటున్నారేమో, ఇంకా ఊరుకునే సమస్య లేదు, దీని మీద చర్య తీసుకుంటాం తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు కరెక్ట్ గా ఉండండి, అటు ఇటు డ్రామా చేస్తే కాళ్ళు ఇరుగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తాను, ఎంత ఎన్ని రోజులు ఓచుకుంటా, ఓపిక పట్టా 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 ఎన్నిసార్లు, ఎవడు ఏం చేస్తున్నాడు నాకు తెలియకుండా ఉంటాయి అనుకుంటున్నారా? అన్ని తెలుసు నాకు, ఎవరు ఏం చేస్తారో అన్ని తెలుసు, అయినా ఓపిక పడతా ఉన్నా. దానికి ఒక లిమిట్ ఉంది. నేను ఉప్పు కారం తినేవాడిని, నాకు రోషం పౌరుషం ఉంటాయి. ఈ రకమైన చేష్టాలు చేస్తే మటుకు ఊరుకునే సమస్య లేదు. ఏ విషయమైనా నేను సేమ్గా దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ విషయమైనా కూడా నేను వెనకాడు వేయను. ఒకటే నా జయము, నేను ఒంగోలు నియోజకవర్గాన్ని డెవలప్ చేయటమే నా ఏము. అనవసరంగా వేరే రకాలుగా ప్రచారాలు దుర్మార్గాలు ప్రచారాలు చేస్తే మటుకు ఊరుకునేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు నాకు విజ్ఞప్తి చేశాడు, మీరు విత్డ్రా చేసుకోండి, ఇవాళ తప్పు జరిగింది, మీ కార్యకర్తను కూడా మీరు చెప్పండి అన్నాడు. నేను కూడా ఒకటే అడుగుతా ఉన్నా. ఇప్పుడు నాలుగు విషయాల్లో ఈ తెలుగుదేశం వాళ్ళు నా మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు. కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. నేను అడుగుతాను, మీరు ప్రశ్నించేవాడిని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనే ప్రశ్నిస్తారా? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు దీని మీద వెరిఫై చేయండి, ఎవరు తప్పైతే వాళ్ళని ప్రశ్నించండి. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ప్రశ్నించండి, నేను తప్పు చేస్తే నేను రాజకీయ మానేస్తా. పవన్ కళ్యాణ్ గారు వారు ఈ స్టేజ్ మీద నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నించండి అని నేను సభాపతిగా నేను వేడుకలుగుతా ఉన్నా. ఆ కవిత అనే అమ్మాయికి ఎవరి ఫోన్ చేసినాయి, ఎవరు ఏం చేసినాయి, అన్ని దగ్గర నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి అన్నీ. వాళ్ళకి ఏమీ, నేను మన పార్టీ వాళ్ళకి ఒకటే అవకాశం ఇస్తున్నా, ఇప్పటికైనా మార్చుకోండి. ఎందుకంటే నేను ప్రతిపక్ష వాళ్ళు అడిగితేనే నేను పోనీ అని వదిలేసేవాడిని. మన పార్టీ వాళ్ళంటే నాకు ప్రేమ ఎక్కువ. ఏం తప్పులు చేసినా మానవుడు తప్పు చేయటం అనేది సహజం. ఒకటే చెప్తున్నా, ఎంత నాయకులైనా కానీ ఇప్పుడైనా మనసు మార్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నేను ఇంకా సహించను, నేను నా ఓపిక లేదు. నేను కూడా ఇంకా అన్నిటి డిసైడ్ అయి ఉన్నా, దేనికైనా సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ ఒకే చర్చ మా దగ్గరకు వచ్చి మీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎత్తున సంక్షేమ పథకాలు ఏ విధంగా చేయగలుగుతున్నారా? మా ముఖ్యమంత్రులు అసలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఏ విధంగా నిధులు వస్తున్నాయని చెప్తున్నప్పుడు గర్వపడుతూ ఉంటారు. మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఒక మనస్తత్వాన్ని కూడా తలెత్తుకొని తిరుగుతూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటారనేది మీకందరూ కూడా నేను తెలుపుతున్నాను.
అదేవిధంగా అభివృద్ధి అనేది కూడా చేయాలనే తపన అనేది సోదరు బాబు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కనపడుతుంది. కొన్ని పేపర్లు కొన్ని టీవీలు వాళ్ళు అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పుకుంటే బాధ్యత మీ అందరు తీసుకోవాలి. అప్పుడే మనం అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా నిజమని ప్రజలు నమ్ముతారు. ముఖ్యంగా పల్లెలకు వెళ్ళినప్పుడు వార్డులకు వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాల గురించి గడప గడపలో మేము తెలుసుకున్నాం. ఒక బజార్ తీసుకుంటే ఒక నూరేళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏం పథకాలు వచ్చినాయి ఇంకేం కావాలి అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పేది ఒకటే, ఏ గడపకు పోయినా మినిమం 50,000 నుంచి 11,40,000 రూపాయల దాకా ఏదో ఒక రూపంలో అక్క చెల్లెలు మనకి బెనిఫిట్ అయింది. వాళ్ళు అడిగినప్పుడు చెప్తారాళ్ళు, అన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓటేస్తాం, మా జీవితాల్లో వెలుగు వచ్చింది, మా జీవితాల్లో మారినాయి. శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో మనందరం జిల్లాలో 8 సీట్లకి కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మళ్ళీ ప్రకాశం జిల్లా దిక్కుదానని మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసిన మహిళలు కానీ నాయకులు అందరు కూడా నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాను. అందువల్ల అందరు సమిష్టిగా పనిచేసి ఈ ప్రియమీ ద్వారా ఒక మంచి సందేశానికి మనం మెయిన్ ప్రియమీకి తీసుకెళ్లి అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకొని రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నాయకులకి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలు నాయకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పాతిక సంవత్సరాల నుంచి నగర ప్రజలందరూ కూడా మంచినీళ్ళు అల్లు రామచంద్ర అని చెప్పి దాహం దాహం అడుగుతుంటే ఒక్కనాడు కూడా వాళ్ళ గవర్నమెంట్ టైంలో ప్రతిరోజు నీరిచ్చే పాపను పాడేశారు కదా, 10 రోజులకు ఒకసారి నీరిచిన విషయం మీరు మర్చిపోయారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు మరి బాలినేని గారి చొరవతో 400 కోట్ల రూపాయలతో మరి ప్రతిరోజు ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడనే ఉద్దేశంతో వారు చేసిన యొక్క నిర్ణయాన్ని కానివ్వండి, ఒక చిన్న కృషిని కానివ్వండి, ఎవరు మర్చిపోరు. అంతేకాదండి, ఏదైనా సరే ఒక ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు నిర్వహించినటువంటి ప్రాజెక్ట్సే గుర్తుంటాయి. అంతేగాని ఈ రోజు వేసి రేపు కూలిపోయే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎవరికి గుర్తుండవండి. గతం గుర్తు చేసుకుంటే ఈ రోజు జరుగుతున్న మేలేంటో మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో వర్షాలు ఉండవు, పంటలు పండవు, పండిన పంట కొనేనాదుడు, పురుగుల మందులు కల్తీ, ఎరువులు కల్తీ, విత్తనాలు కల్తీ, ప్రజా ఆరోగ్యం కల్తీ, వైద్యశాలలు కల్తీ, నారాయణ లాంటి వాళ్ళతో చేతులు కలిపి స్కూళ్ళని కాజేసి ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించి అక్కడేమో డబ్బులు కట్టుకొని చదువుకుంటారు, పేద విద్యార్థులేమో బడికి పోవడానికి అవకాశాలు లేక పొగాకు పంట ఎక్కువైతే కొనేనాదుడు, శనగ పంటలు కోల్డ్ స్టోరేజ్లో ఏళ్ల తరబడి మరి మగ్గిపోతాయి, బాధ్యత ఉండదు. అదేమంటే కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించట్లేదనో లేకపోతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారనో. గ్రామ స్వరాజ్యం ఉండాలనుకుంటే నేటికి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో గ్రామాల్లో సచివాలయాలు పెట్టి సర్వీసులన్నీ మన ముంగిటికే వచ్చినాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని బడికి పంపించుకుంటే తల్లి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, పిల్లలు 75% హాజరైతే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు. అదేవిధంగా వాసన్న నేతృత్వంలో మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఎంతో మంది కార్యకర్తలందరూ సంతోషంతో ఆయనకు విడుదలగా ఉన్నారు, ఆయన కూడా ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉంటారు. ఉపాధి హామీ పనులు చేపట్టడంతో పాటు రికార్డుల నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఉపాధి కూలీలు చేసిన పనుల ప్రయోజనం తెలిసేలా
వర్క్ సైట్లో పని వివరాలు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ఏపీఎంలు ఇంజనీరింగ్ సిబ్బందితో డ్వామా జిల్లా కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్ర కమిటీ ఇటీవల జిల్లాలో 30 గ్రామాల్లో తనిఖీ చేసిన పనుల్లోని లోపాలపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టడానికి జిల్లాలో విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, పనులలో నాణ్యత ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. కేవలం లక్ష్యాలను చేరుకోవడంపైనే కాకుండా ఉపాధి కూలీలు సంతృప్తి చెందేలా పనుల నిర్వహణపై దృష్టి పెట్టాలని ఏపీఎంలకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. పనులను గుర్తించడం చేపట్టడంతో పాటు రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఏపీఎంలపై చర్యలు తీసుకుంటామని, ఎంపీడీఓలను బాధ్యులను చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. మనం కొంత ప్లానింగ్తో వెళ్తే ఖచ్చితంగా దానికి వీ క్యాన్ అచీవ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఈ ఎన్ఆర్జీ స్కీమ్స్ దాదాపు 2007 నుంచి వస్తుందా, 2007 నుంచి వీఆర్ ఇంప్లిమెంటింగ్ అండ్ దాంట్లో గుడ్ ఐ మీన్ గ్లాడ్ టు హియర్ చాలామంది ఇక్కడ చేసిన పని బాగుంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అని మీ ఫీడ్బ్యాక్ చెప్పారు. సో అది కూడా ప్రాపర్గా డాక్యుమెంట్ చేయండి. ఈ టీమ్స్ ఎవరు వస్తున్నారో ప్రాబ్లీ వాళ్ళు ఆ చోటు వెళ్ళకపోవచ్చు, బట్ దే షుడ్ నాట్ ఫీల్ మేక్ అన్ ఇంప్రెషన్ దాట్ వాళ్ళు వెళ్ళిన చోట్ల ఇలాగే ఉంటుంది. ఇంప్రెషన్స్ కాకుండా ఎక్కడెక్కడ బాగా చేసిన వర్క్స్ ఉన్నాయో అదన్నీ కూడా వర్క్ చేయండి. ప్రాపర్గా ఒక పీపీటీస్, స్లైడ్ షోస్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని షోకేస్ ఈ పని చేసిన పని ఎట్లా ప్రజలకి బాగా చేసి అప్పుడు దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అని చూపించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అదన్నీ కూడా తీసుకోవాలి. క్వాలిటీ బాగాలేదు, క్వాంటిటీ ఆఫ్ వర్క్ పెద్ద డీవియేషన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డాక్యుమెంటేషన్స్ కూడా దారుణంగా ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితి ఉంటుందంటే మాత్రం కుదరదు. సో ఐ విల్ గివ్ యూ వన్ మోర్ చాయిస్, నెక్స్ట్ వన్ వీక్లో ఈ డాక్యుమెంటేషన్స్ వరకు అన్నీ కూడా చక్రమంగా కంప్లీట్ చేసేసి ఎనీ వై లొకేషన్స్ ఐ గో ఐఎమ్ గోన్ ర్యాండమ్లీ పికప్ ఐ నాట్ ఐ మీన్ ఇక్కడ ఉన్న పెద్ద వేరే కాకుండా వీఆర్ ఆల్సో గోయింగ్ టు పికప్ ర్యాండమ్లీ అండ్ ఏమి ఎవ్రీ వీక్ ఐమ్ గోయింగ్ ఎవ్రీ వీక్ ఐ గో ర్యాండమ్లీ అండ్ గో టు ద ఆఫీస్ అండ్ చెక్. ఈ అన్ని కూడా సిస్టమేటిక్గా లేకపోతే అక్కడే స్పాట్లో ఎవరి ఇనిషియేట్ యాక్షన్ అయితే ఎఫ్యూస్ అండ్ ఎఫ్యూస్ కూడా ఖచ్చితంగా దాంట్లో డిస్ప్లే యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తాను. సో మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలి, మీరు కూడా అప్పటికప్పుడు అప్లై చేసుకొని వాళ్ళు ఇన్ఫామ్లో పెట్టాలి. రెండు విషయంలో గ్యాప్ కనపడుతుంది. సో ఐ డోంట్ వాంట్ సచ్ గ్యాప్స్ టు అగైన్ ప్రొవైడ్. ఉపాధి పని దినాలు కల్పించడంలో ప్రకాశం జిల్లా ముందంజలో ఉందని జిల్లా స్పెషల్ ఆఫీసర్ వాటర్షెడ్ వైఎస్ఆర్ జలకళ జాయింట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇతర ప్రక్రియలను కూడా పూర్తి చేయాలని సూచించారు. మనం చేసిన దాంట్లో వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ ఏం లేదు. ఈ అమృత్ సరోవర్ ఏంటంటే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి డిస్టిక్ట్లో ఒక 75 చొప్పున ఎంటైర్ కంట్రీలో తవ్వాలి అనేది ఒక ప్లాన్ చేశారు. ఎక్కడైతే కొత్త ట్యాంకులు కన్స్ట్రక్ట్ చేయాలనేది ఒక ఆలోచన. కొత్త ట్యాంకులు కన్స్ట్రక్ట్ చేయాలంటే అన్ని చోట్ల ప్లేసెస్ అవైలబుల్ కావు. సో అందువల్ల ఎక్కడైతే కొత్త ట్యాంకులు అవకాశం ఉందో అక్కడ కొత్త ట్యాంకులు తీయండి. దట్ ఈస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఒకవేళ కొత్త ప్లేసెస్ దొరకకపోతే కనుక ఉన్న వాటిని రెనోవేట్ చేయండి. రాష్ట్ర కమిటీ రివ్యూలో వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే కొంతమందిపై చర్యలు తీసుకోవడం జరిగిందని డ్వామా పీడీ సీనారెడ్డి చెప్పారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యం మేరకు పని దినాలు చేయటం జరిగిందన్నారు. పని ఒత్తిడి వలన కొన్ని ప్రాంతాల్లో రికార్డుల నిర్వహణలో జాప్యం ఉందని, త్వరలో వాటిని పూర్తి స్థాయిలో సరిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీడీలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కమిషనర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అడాప్టింగ్ విలేజెస్ లెక్కలో మనం ఏపీ వర్క్ 5 విలేజెస్లు, అదేవిధంగా మా ఎంపీడీ వర్క్ 2 విలేజెస్లు, తర్వాత మనం ఏపీడీ వర్క్ అందరికి కూడా ప్రతి మండలంలో 2 విలేజెస్ లెక్క మనకు 5 మండలాలు ఉంటాయి, 10 విలేజెస్లు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సగం విలేజ్లు మనం పీసెస్ సాఫ్ట్వేర్లో ఏమైందంటే గ్రామ పంచాయతీలకి పేమెంట్ చేసేసి పంచాయతీ జగన్మోహన్ కోర్స్ కట్టించాలనే ఒక కాన్సెప్ట్ తోటి పంచాయతీలకి ఏం చేస్తారు అకౌంట్లో డబ్బులన్నీ కూడా అవి లాస్ట్ ఇయర్ దాకా కూడా వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ఉండే లేకపోతే కొంచెం మిస్యూజ్ అయింది సార్.
వాటన్నిటి కూడా లాస్ట్ వీక్ నుంచి నేను మొత్తం కూడా తీసుకొచ్చి మండలంలో ఇప్పుడు ఒక జాయింట్ అకౌంట్ ఉంది సార్, జీసీ అకౌంట్ అని. దానికి ఏపీఓ అండ్ ఈసీ జాయింట్ అకౌంట్ పిచ్చి సంతనూతులపాడు నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం కార్యకర్తలు నాయకుల మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సంతనూతులపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు నేతృత్వంలో విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ప్లీనరీకి ముఖ్య అతిథిగా ప్రాంతీయ సమన్వయకర్త మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరై వైసీపీ జెండాను ఆవిష్కరించారు. బాలినేనికి ఘనంగా స్వాగతం పలికారు. సభా ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు, దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాష్ట కార్యదర్శి చుండూరు రవిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలను విస్మరిస్తే పుట్టగతులుండవన్నారు. చిన్న చిన్న లోపాలను పట్టుకుని పార్టీకి నష్టం చేయవద్దని, పార్టీ కుటుంబం లాంటిదని హితవు పలికారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు ఏమి చేశారని ప్రశ్నించారు. 130,000 మంది ఉద్యోగాలను పర్మనెంట్ చేసి చరిత్ర సృష్టించిన ఘనత జగన్దేనన్నారు. ఉన్న ఉద్యోగాలు తీసేసిన పాపం చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్లలో కలపకుండా ప్రకాశంలోనే ఉంచాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని, తన విజ్ఞాపనను మన్నించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను పార్టీ గురించి పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా కలిసి జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని, దాని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న అపోహలు, అపార్థాలు వీడి శాసనసభ్యులు సుధాకర్ బాబుకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో జిల్లాలో 8 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంతనూతలపాడు పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకులు ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొటారి రామచంద్రరావు, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీను, సంతనూతలపాడు జెడ్పీటీసీ దుంప రమణమ్మ, మద్దిపాడు జెడ్పీటీసీ తెల్ల భాగ్యలక్ష్మి, బాపట్ల పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మారెళ్ల బంగారుబాబు, రాష్ట సంక్షేమ శాఖ డైరెక్టర్ దారా విజయలక్ష్మి, సంతనూతలపాడు ఎంపీపీ బి విజయమ్మ, మద్దిపాడు ఎంపీపీ వాక్క అరుణ, రాష్ట హౌసింగ్ డైరెక్టర్ కె విజయకుమార్, మద్దిపాడు జెడ్పీటీసీ భాగ్యలక్ష్మి, చీమకుర్తి టౌన్ అధ్యక్షులు కృష్ణపాటి శేఖర్ రెడ్డి, చీమకుర్తి మండల పార్టీ అధ్యక్షులు దాసరి లక్ష్మీనారాయణ, నాగులుపులపాడు అధ్యక్షులు శ్రీమన్నారాయణ, చీమకుర్తి ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు, చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ చెల్ల అంకులు, రాష్ట్ర శాలివాహన డైరెక్టర్ పేరాల చెన్నకేశవులు, మద్దిపాడు పార్టీ అధ్యక్షులు మండవ అప్పారావు, సర్పంచులు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి బూచేపల్లి వెంకయ్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు మదనకోట టీడీపీ మెంబర్ కూడా మదన కృష్ణ, బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు సుధాకర్ బాబు గారు, ఏంటంటే నా సత్తలతో పాటు అంటే నా కాన్షియన్స్ కంటే ఎక్కువ నాకు సుపరిచితం. నా కాన్షియన్స్ ఎంత, సత్తలతో పాటు కాన్షియన్స్ ఎంత, రెండు సమానాలు ఉంటాయి సభాపంగా తెలియజేసుకుంటాను. మరి సంతనూతలపాడు నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్లో ఉంటే సీఎంగా నేను ఏది అడగాల, జిల్లాలో 95 రకరకాల అపోహలు పడుతుంది కానీ ఒకటే అడిగా, ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు నియోజకవర్గం ఉంటే ఉండటం భావ్యం కరెక్ట్, ఇది ఒకటి చేయాలి. సంతనూతలపాడు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉండాలండి, మా ఒంగోలు చుట్టుపక్కల ఉంటుందని కంపల్సరిగా చేయాలంటే సీఎం గారు అదొకటే నేను రిక్వెస్ట్ చేశాను, సీఎం గారు చేశారు. దానికి సీఎం గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ కూడా తెలియాలి, జగన్ము చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు 5 సంవత్సరాలు చేసినప్పుడు 19% అయితే మనం చేసినప్పుడు 15% మాత్రం.
మరి 19% చేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడ సంక్షేమ పథకాలు ఇచ్చాడు? ఏమన్నా సంక్షేమ పథకాలు ఇచ్చాడా? ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 15% మాత్రం అప్పులు చేసినా కూడా 145,000 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజలకి సంక్షేమ పథకాలు మరి ఇచ్చినటువంటి దాతలు ఉన్నాయి. నువ్వు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద పేద ప్రజలకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఏం చేసావు? మీ డబ్బులంతా అప్పులు చేసిన డబ్బులన్నీ ఏం చేసావు? ప్రణాళిక చేసావా? ప్రకాశం జిల్లాకు అడుగుతా ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి సత్తలోని పాండేంద్రులకు సంబంధించి మలవారం క్యాంప్ తీసుకొచ్చాడు. రామతీర్థం రిజర్వాయర్ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారికి దక్కిందండి. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ జిల్లాకి బలాన్ని పనిచేసిందని చెప్పనండి. ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారని చెప్పనండి. వెలుగుల ప్రాజెక్ట్ ఆ రోజు రాజశేఖర్ గారు మొదలు పెడితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మరి పాతాలు దుక్కిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పైకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. అంటే నీకు ప్రజల మీద రైతుల మీద ఏ మాత్రం అపమానం చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో ఎంతమంది గారు ఉద్యోగాలు ఇచ్చావా? ఇచ్చిన ఉద్యోగాలు తీసి పక్కన పెట్టి అవుట్సోర్సింగ్ అని పెట్టావు. మరి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులు కానీ మరి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు రెక్టిఫై చేస్తారు అన్ని రకాలుగా. అది అందరు రైతులు కానీ ఇందాక సంక్షేమ పథకాల విషయం మా వెంకయ్య గారు జడ్పీ చేతి గారు అన్ని విధాలుగా చెప్పారు. మరి మరి ఇంకా కూడా ఎన్నోసార్లు మీరు తొందరపాటు కలుసుకుంటారు కాబట్టి మళ్ళా కూడా ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి బంధు కలుసుకుంటారు. ఎందుకంటే ఇదే టైంలో ఒంగోలు ప్లేట్లు కూడా పెట్టారు కాబట్టి సుధాకర్ బాబు నన్ను ఊపిరాడి కాబట్టి తీసుకొచ్చాడు. అయినా కూడా తొందరపాటు అంటే నాకు అభిమానం కాబట్టి మిమ్మల్ని చూసుకోవాలని ఉద్దేశంతో రావడం జరిగినా కూడా తెలియజేసుకుంటూ మళ్ళా కూడా మరి కలుసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ సుధాకర్ బాబు గారిని మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పి కూడా మరి ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ప్రచారాన్ని తిట్టుకుంటాను సుధాకర్ బాబు చిన్న చిన్న ఏమైనా ఇండగా ఉంటే
మరి ప్రకాశం టైగర్ వాస్తున్నారు అసలు మీకు అసలు ఏం కాదు చెప్పండి. మేము ఎక్కడో పక్షపాతం ఉందా కానీ ఈరోజు పరిష్కారం చేసుకుంటున్నాం. మీరు నడుచుకుంటారు రాజకీయ దగ్గరలో ఉన్నారు సుధాకర్ బాబు వాస్తున్నారు రోజు ఏం వాస్తున్న ఏం చెప్తే అదే కానీ చెప్తున్నారు వాస్తున్న ఏం చెప్తే అది నేనంట సుధాకర్ ఇద్దరు ఫ్రెండ్స్ అసెంబ్లీలో వాస్తున్నట్టుగానే ఉన్నాం. వాకింగ్లో ఆనందం ఎక్కడ కాఫీ ఎక్కడ ఇక్కడ పెట్టి అవసరం తీసుకెళ్ళి మాట్లాడుకుని కాఫీ తాగుతున్నాడు అసెంబ్లీలో. ఈ పథకాన్ని మేము ఆపి ఎలక్షన్ పోవని చెప్పాను ఎవరు సొంతం చెప్పలేదు. ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేసిన విధంగా ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ 100కి 100% నెరవేర్చిన ఏకైక నాయకుడు ఎవరని చెప్పి సభాపతి గారు జగన్మోహన్ రెడ్డి సభాపతి చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్తారు ఏం జగన్మోహన్ గారు ఏ పర్లేకుండా బట్టలు కొడుతున్నాడు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు డబ్బు పడలేదంటే అని అంటాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన 5 సంవత్సరాలు అమరావతి అని చెప్పేసి అద్భుతమైన కట్టడం చేస్తామని చెప్పినటువంటి అది అమరావతి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సాహసం చేసి పేద ప్రజలకి అండగా ఉండి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్న నాయకులు ఒక జగన్మోహన్ సభాపతి మన జగన్మోహన్ గారి మీటింగ్లో అది ప్రకాశం జిల్లా మీటింగ్ వచ్చినప్పుడు ఆయన సాహసాలు చెప్పేసి నీకేమయ్యా నేను హామీ ఇచ్చాను అన్ని పథకాలకి పేదవాళ్ళకి ఇస్తున్నాను ఈ పేదవాళ్ళు చక్కగా ఉండడం నీకు ఇష్టం లేదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ గారు మాట్లాడారు. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఎన్ఎన్ఎం సిబ్బందికి బదిలీలు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఎన్ఎన్ఎం కింద 15 మంది బ్లాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కోఆర్డినేటర్లు 25 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లాల విభజన నేపథ్యంలో గతంలో పనిచేసిన జిల్లాల్లో ఖాళీలు ఉంటే అక్కడ పనిచేసేందుకు వీలుగా అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వారికి తొలిసారిగా బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ధనలక్ష్మి తన ఛాంబర్లో కౌన్సిలింగ్ నిర్వహించి ఖాళీలు ఉన్న చోట పోస్టింగులు ఇచ్చారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఈ ఉద్యోగస్తులకు ఈరోజు వారి రిక్వెస్ట్ మీద పైనుండి వచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు వాళ్ళ రిక్వెస్ట్ను పరిశీలించి బదిలీలు ప్రక్రియ జరుగుతుంది. సింగరాయకొండలోని రఘు ఫోటో స్టూడియో యజమాని తనకు పీపుల్స్ వార్ దళ సభ్యుడు వెంకటరెడ్డి పేరుతో బెదిరింపు లేఖ వచ్చినట్లు రఘుపతి తెలిపారు. ఈ లేఖలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా పేర్కొన్నారు. కనీసం 3 లక్షలైనా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. హెచ్ఐవి బాధితుడికి సహాయార్థం ఈ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. లేని ఎడల హెచ్ఐవి వైరస్ తనకు తన కుటుంబ సభ్యులకు ఎక్కిస్తామని లేఖ ద్వారా బెదిరించినట్లు రఘుపతి తెలిపారు. ఈ విషయంపై తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేను 2 సంవత్సరాల స్టూడియో నడుపుతున్నాను. రోజు లాగే ఉదయం 9 గంటలకు స్టూడియో షట్టర్ తీయగానే షట్టర్ కనుక కవర్ ఒకబడి ఉంది. అది తీసి చూస్తే పీపుల్స్ ఆ గ్రూప్ కమాండ్ చెప్పి రాసి ఉంది. 5 లక్షలు డిమాండ్ చేస్తూ పామూరు ఏరియాలో ఎయిడ్స్ పేషెంట్ కోసం డొనేట్ చేయాలని 5 లక్షలు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే మీ షాప్ని ఇంటిని దాడి చేస్తామని చెప్పి బెదిరించారు. డ్వామా కార్యాలయాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను సునిశితంగా పరిశీలించారు. ఏ విభాగంలో ఏ పనులు జరుగుతాయి, ఎవరు ఏ విధులు నిర్వహిస్తారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ షెడ్ పథకంలో ఏ పనులు చేస్తున్నారు, వాటర్ షెడ్ ప్రయోజనం తెలిసేలా ఫోటోలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యాలయంలో రికార్డులు భద్రపరిచేందుకు ప్రత్యేకంగా రికార్డ్ రూమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని పిడి సీనారెడ్డికి సూచించారు. ప్రపోజల్స్
ఇచ్చారు. ఇటీవల జరుగుతున్న దొంగతనాలపై ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 750,000 రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు, 3 మోటార్ సైకిళ్లు నగదు స్వాధీనం చేసుకున్నామని టౌన్ డిఎస్పీ యు నాగరాజు తెలిపారు. డిఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ డిపో ప్రాంతంలో సంచరిస్తూ ఆటోలో ప్రయాణించే వారి బ్యాగులు, నగదును దొంగలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేసి 3 నిందితులను అదుపులోనికి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని అన్నారు. వారి వద్ద నుంచి 126 గ్రాముల బంగారం, 45,000 రూపాయల నగదు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్పీ మల్లికాగారి ఆదేశాలతో 2 పట్టణ సీఏ రాఘవరావు, కొత్తపట్నం, ఒంగోలు, వన్ టౌన్ పోలీసులు కలిసి నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. పాత కేసులను ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. మేమందరం కూడా ఈ కేసులో ఈ పోగొట్టిన ప్రాపర్టీల్లో దర్యాప్తుని చాలా క్షుణ్ణంగా చేసి, సో వీటికి బాధ్యులైనటువంటి కట్టా జ్యోతి, ఇది యాక్చువల్లీ కొండేపి లో ఉంటుంది. యాక్చువల్గా సొంత ఇది ఆత్రేయపురం, ఈస్ట్ గోదావరి జిల్లా, ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నది. అట్లాగే భర్త కట్టా రమేష్, అతను కూడా మన కొండేపి. అట్లాగే వాళ్ళ తమ్ముడు తాడిపర్తి రవి అని చెప్పేసి, అతనిది కూడా ఆత్రేయపురం. అయితే ఇక్కడ వచ్చి వాళ్ళ అక్క దగ్గర ఉంటూ ఈ చుట్టుపక్కల సుమారు ఒక 4 మోటార్ సైకిల్స్ అతను దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే ఈ కట్టా జ్యోతి ఈ ప్యాసింజర్స్లో మామూలుగా ఎక్కి ఈ బ్యాగ్ లిఫ్టింగ్లో చేసుకుంటూ ఉండింది. ఆమె నిన్న సాయంత్రం 6 గంటలకల్లా వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 126 గ్రాముల బంగారం మరియు ఒక 45,000 రూపాయల నగదు, అలాగే 3 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. 732,000 రూపాయలు విలువైన, సుమారు 7.5 లక్ష విలువైన ప్రాపర్టీని రికవరీ చేసినటువంటి అందరినీ కూడా మా ఎస్పీ గారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో 1వ తేదీ నుండి గర్భిణీలు బాలింతలకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. కరోనా కారణంగా గత 2 ఏళ్ల నుండి అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం నిలిపివేయడం జరిగింది. కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో జిల్లాలోని 16 ICDS ప్రాజెక్టుల పరిధిలోని 2,903 అంగన్వాడీ కేంద్రాల్లో 1 జూలై నుండి మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం జిల్లాలో 24,405 మంది గర్భిణులు, 22,853 మంది బాలింతలు ఉన్నారు. వారంతా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి మధ్యాహ్న భోజనం చేయాలని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ ధనలక్ష్మి కోరారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా గర్భవతులకు, బాలింతలకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించి వాళ్లకు మెనూతో పాటుగా గుడ్డు, పాలు కూడా అంగన్వాడీ సెంటర్లో ఇవ్వడమే కాకుండా కాల్షియం, ఐరన్, ఫోలిక్ ఇవి కూడా కేంద్రాల్లోనే ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. గర్భవతుల్లో ఎనిమిక్ అంటే రక్తహీనత పెరగడం వల్ల తిరిగి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 7-3 ఇయర్స్ పిల్లల్లో 1,04,865 మంది పిల్లలు, 7-3 ఇయర్స్ పిల్లలు, వారికి బాలామృతం ఇవ్వడం జరుగుతుంది. అలాగే గుడ్డు, పాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ని అరికట్టి బిడ్డ యొక్క పోషణ సక్రమంగా అందించేలాగా తల్లులు కూడా తమ పిల్లలను అభివృద్ధికి కృషి చేయాలి. వారి బరువు, వారి ఎత్తు అనేది తల్లి ప్రతి నెలా రికార్డ్ చేసుకోవాలి. హైట్ అండ్ వెయిట్ ప్రకారంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు అనేది
తల్లులకు అంగన్వాడీ కార్యకర్తలు ఎంఎస్కేలు ఇంకా ఏఎన్ఎం అందరూ కూడా ఆల్ కోఆర్డినేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ విషయంలో తల్లులకు అవగాహన కల్పించడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశానికి కందుకూరు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశం నెల్లూరు బైపాస్ రోడ్లో కనపర్తిపాడు వద్ద ఉన్న పీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానికంగా ఆ మండల స్థాయిలో ఉండే జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు అలాగే వివిధ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీల సభ్యులు వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ప్లీనరీకి ఆహ్వానితులుగా గుర్తించి వీరందరూ కూడా తప్పనిసరిగా రేపు 30వ తారీఖు నాడు ఈ నెల 30వ తారీఖు నాడు నెల్లూరు బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కనపర్తిపాడు నందు జరుగుతున్న ఈ ప్లీనరీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలకి అందరూ విధిగా హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా అక్కడ సమగ్రంగా చర్చించబడతాయి. మరింత లోతుగా అధ్యయనం చేసి వక్తలు అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇది మనమందరం కూడా నిన్నగాక మొన్న ఒక రోజు క్రితమే మనందరికి కూడా అమ్మఒడి మరి మనకి అందరికి డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ అయిన సంగతి మీ అందరికీ తెలిసింది. దాదాపు 43 లక్షల మంది పైచలకు మహిళలకి తల్లులకి ఆ బిడ్డల చదువు కోసరంగా ఈ యొక్క మొత్తాలని వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇది ఇటువంటి అనేక అంశాలతో పాటు పార్టీని బలోపేతం చేసే అంశాలు కూడా అక్కడ అధ్యక్షుల వారి అనుమతితోటి మిగతా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్రధానంగా మనకేదైతే విద్య వైద్యం వీటికి సంబంధించి అలాగే సంక్షేమ రంగానికి సంబంధించి నియోజకవర్గాల్లోని సమస్యలను చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు వైసీపీ ప్లీనరీలు ఎంతగానో ఉపయోగకరంగా జరుగుతున్నాయని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని వివిధ ప్రాంతాల ప్రజలు కలిసి వారి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందించారు. పశ్చిమ ప్రాంతంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరటం జరిగిందన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని సమస్యలకు పరిష్కారం చేయాలని వైసీపీ శ్రేణులు కోరారని తెలిపారు. ప్రతి జిల్లాలో కూడా నియోజకవర్గ వారీగా ఈ సమావేశాలు కూడా నిర్వహించమని, ఆ తర్వాత జిల్లా ప్లీనరీ, అదేవిధంగా రేపు జిల్లా పార్టీ ప్లీనరీ సమావేశం కూడా జరగబోతుంది. చాలా విషయాలు చర్చకొచ్చాయి ఆ నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా. ముఖ్యంగా చూస్తుంటే పశ్చిమ ప్రాంతానికి చూసుకున్నప్పుడు వెలుగొండ ప్రాంతం, ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా సకాలంలోనే పూర్తి చేయాలనేది ఒక ప్రతిపాదన కూడా తీసుకురావటం అనేది కూడా జరిగింది. మిగతా నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఉన్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే రైల్వే శాఖ వారికి కూడా కొన్ని చర్చ చేయడం కూడా జరిగింది. ఉన్నప్పుడు ఇవన్నీ ముందుకు తీసుకెళ్లే దాని కొరకు రేపు జరగబోయే జిల్లా పార్టీ సమావేశంలో కూడా దీని గురించి చర్చించుకొని ఆ తర్వాత రాష్ట్ర పార్టీ ప్లీనరీ సమావేశంలో కూడా ఇంకా ఎక్కువగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఉంటారు కాబట్టి ఈ సమస్యలకు పరిష్కారం అనేది కూడా ఒక మార్గం అనేది ఏర్పరచుకునే దాని కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లీనరీ సమావేశాలు ఏర్పరచమంటారు చెప్పడం అనేది వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ ఉన్నాను. హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వారి సౌజన్యంతో చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు వై రామ్మోహన్ రెడ్డి, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ శేష్ కుమార్, చిన్నపిల్లల వైద్యురాలు సుభాషిణిలు వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. మగవారిలో తాగుడు, ధూమపానం, పొగాకు వలన నోటి క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటివి వస్తాయని, అదేవిధంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైవల్ క్యాన్సర్లు వస్తాయని ఆయన తెలిపారు. వీటిని ముందుగానే గుర్తించి నివారించవచ్చని తెలిపారు. మన ఏరియా హాస్పిటల్ నందు ఎస్సీజీ ఎంఎన్ఆర్ తరపు నుంచి డాక్టర్ వై రామకృష్ణారెడ్డి గారు ఎంఎస్ ఎంసీహెచ్ క్యాన్సర్ ఆంకాలజీ సర్జికల్ స్పెషలిస్ట్ వచ్చి మన క్యాన్సర్ స్క్రీనింగ్ చేశారు. ఈ క్యాన్సర్ అనేది మనందరికీ తెలిసింది చాలా క్యూర్ లేని జబ్బు, చాలా ప్రాణాంతకమైనది, ప్రమాదమైనది.
దీన్ని ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేయగలిగితే దీన్ని మనం నివారించవచ్చు. దానికి సరిపడ మన పర్టికులర్గా మన ఫిమేల్ లేడీస్ ఉమెన్ జనరేషన్ అంతా ఎక్స్పోయర్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇలాంటి వాటికి ఎస్పెషల్గా వీళ్ళు ఎర్లీ స్క్రీనింగ్ చేసి వాళ్ళని క్యాన్సర్ బారి నుంచి రక్షిస్తున్నందుకు మనం చాలా రుణపడి ఉంటాం. ఈ సర్వీస్ అందరూ ఇప్పుడు ఈ డాక్టర్ గారితో ఉపయోగించుకొని అవేర్నెస్ క్యాంపులో క్యాన్సర్ నివారణ చర్యలు క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు క్యాన్సర్ గురించి అవగాహన అని తెలియజేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా ఆడవాళ్ళు అయితే కనుక రొమ్ము క్యాన్సర్లు మరియు గర్భతంచి ముఖ ద్వారా క్యాన్సర్ చాలా కామన్గా వస్తున్నాయి. మగవాళ్ళు అయితేనేమో నోటి క్యాన్సర్ చాలా కామన్గా వస్తుంది. ఈ క్యాన్సర్స్ అన్నింటినీ కూడా మనం ఎర్లీ స్టేజెస్లో బిగినింగ్ స్టేజెస్లో కానీ గుర్తించినట్లయితే కంప్లీట్గా 100% క్యూర్ చేసే అవకాశం ఉంది. సో క్యాన్సర్ స్క్రీనింగ్ అనే స్క్రీనింగ్ ప్లస్ ఎర్లీ ఏదైనా సిమ్టమ్ ఉన్నప్పుడు నోట్లో ముందు కానీ రొమ్ములో గడ్డ కానీ. కొండపేని నియోజకవర్గం టంగుటూరు మండలం జయవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ఎస్టీ కాలనీలో పర్యటించారు. ఎస్టీలకు అన్ని అర్హతలున్న వారందరికీ తహసీల్దార్తో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని అన్నారు. అప్లై చేస్తే వచ్చి ఇచ్చిన వాళ్ళకి ప్లాట్ ఇచ్చారు, కావాల్సింది. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కనిగిరిలో కాశిరెడ్డి కాలనీ సచివాలయ పరిధిలో జరిగింది. కంటికి సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఈ పథకం ద్వారా చేసి కంటి వెలుగును ప్రసాదించడం జరుగుతుందని నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సృజన, ప్రాథమిక వైద్యాధికారి బ్రాహ్మణి, కౌన్సిలర్స్ శ్రీరామ్ సతీష్ దేవరాజు, డాక్టర్లు శ్రీనివాసరావు గౌడ్, గురుస్వామి మల్లీశ్వరి, సందీప్, సూపర్వైజర్ బాలుడు, టీబీ అధికారి బాబురావు, సచివాలయ హెల్త్ సెక్రటరీ లక్ష్మి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి ఆల్ డాక్టర్స్కి ధన్యవాదాలు. అలాగే మన ప్రభుత్వం ఎవరికి చూపులు లోపం ఉండకూడదు, ఎవరికి కట్టెల్లో ఇబ్బంది కలగకూడదు, ప్రతి ఒక్కరూ వెలుగు చూసే విధంగా పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి వార్డులో ప్రతి సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమం పెట్టి అందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి అలాగే ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే తీసుకెళ్ళి మరి ఆపరేషన్ చేయించి మళ్ళా తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలే విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే మరి మీరందరికీ ఆరోగ్యం అందరూ ఆరోగ్యం ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. చేయడానికి ఎర్లీగా మనము వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళకి స్పెట్స్ లేకపోతే వాళ్ళకి నీటి కాసులు కానీ లేకపోతే శుక్లాలు ఉండడం కానీ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దగ్గర చూపు కనపడకపోవడము లేకపోతే దూరం చూపు కనపడకుండా ఉంటుంది, ఇంకా చాలా పొరలు రావడం ఇలాంటివన్నిటితోటి ఇవన్నీ ఎప్పుడైతే ఎక్కువ రోజులు అలాగే ఉంటాయో సివిఆర్టీ పెరిగిపోయి కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువ వచ్చి బ్లైండ్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ముందుగానే ముందు దశలోనే వాటిని మనము స్క్రీనింగ్ చేసి దానికి తగినటువంటి స్పెట్స్ ఇవ్వడము లేకపోతే సర్జరీస్ కోసం వాళ్ళని టెర్షియరీ కేర్కి రిఫర్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.